హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజ్యూస్ వ్లాగ్స్. ఈరోజు మనం ఆలు టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఆలుని ఈ విధంగా కట్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇలా కొంచెం మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 3 టమాటోస్, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ చేసుకుందాం. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ టమాటాలు 3 వేసుకోవాలి. ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత తీసి చూస్తే ఇలా కొంచెం మగ్గిపోయి ఉంటాయి. వీటిని ఇలా చెంచాతో కొంచెం మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న తర్వాత ఒక 3 టీ స్పూన్స్ కారం, 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక 1 మినిట్ అలా మగ్గించుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆలూను వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వెంటనే వాటర్ పోయకూడదు. వెంటనే వాటర్ పోసినట్లయితే ఆలూ ముక్కలు టేస్టీగా ఉండవు, మొత్తం వాటర్లో కడిగేసినట్టుగా అవుతాయి. ఇప్పుడు ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా కర్రీ కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత దీనిలో 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఆలూ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. ధనియా పౌడర్ వేసుకునేటప్పుడు 1 టీ స్పూన్ కొబ్బరి పౌడర్ కూడా వేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.